అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా దూరపు కొండలు మాణిక్యపురం జమీందారు మహీధరుడు మంచి దక్షతగలవాడే కాక గొప్ప రూపవంతుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు ఆయనది చాలా పెద్ద జమీ ఆయన ఒకసారి దివానుతో కలిసి మామూలు రైతులాగా దుస్తులు ధరించి ప్రజల బాగోగులు విచారిస్తూ తమ జమీ గ్రామాల్లో తిరగసాగాడు ఆ సమయంలో ఒక గ్రామం దాపుల్లో ఒక వ్యక్తి చెట్టుకు ఉరితాడు బిగిస్తూ కనిపించాడు జమీందారు అతన్ని సమీపించి చెట్టు కొమ్మకు ఉరితాడు కడుతున్నావు ఇది నీకోసమా లేక మరెవరికైనా సాయపడేందుకా అని నవ్వుతూ అడిగాడు ఆ ప్రశ్నకు ఉరితాడు కడుతున్న వ్యక్తి వాళ్లకేసి కోపంగా చూస్తూ ఈ లోకంలో నాకన్నా దురదృష్టవంతుడు మరెవడైనా ఉంటే కదా ఉరిపోసుకు చావడానికి ఈ ఉరితాడు నా కోసమే అన్నాడు అలా చెప్పు ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు జమీందారు కష్టమా అయ్యో నాకొచ్చిన ఈ కష్టాన్నించి ఈ ఉరితాడు తప్ప హరిహర బ్రహ్మాదులు కూడా నన్ను తప్పించలేరు నా పేరు సీతాపతి చిన్నతనం నుంచి ఎంతగానో ప్రేమించి పెళ్ళాడాలనుకున్న నా మరదలు జలజాక్షి నన్ను కాదని ఈ మాణిక్యపురం జమీందారును పెళ్ళాడుతుందట వాళ్ల నాన్న ఎంత నచ్చ చెప్ప చూసినప్పటికీ ససేమిరా బుద్ధి మార్చుకోనంది దానితో విరక్తి కలిగి ఎలా ఊరిపోసుకోబోతున్నాను అన్నాడతను జమీందారు ఆశ్చర్యపడి నీ మరదలకు చెలించి ఉంటుంది మంచి వైద్యుడికి చూపించలేకపోయారా అన్నాడు నా మరదలి మతిచాంచల్యం వైద్యంతో కుదిరేది కాదు అది చిన్నతనం నుంచి జమీందారు గారి ధైర్య సాహసాలు గుణగణాలు అందచందాలు కథలుగా విని ఆయన్నే పెళ్లాడాలన్న పట్టుదలలో ఉంది అన్నాడు సీతాపతి చాలా బాధగా జమీందారు కొంచెంసేపు ఆలోచించి జమీందారు నాకు మిత్రుడు ఆయనకు చెప్పి ఎలాగైనా జలజాక్షితో నీ పెళ్ళి జరిగేలా చూస్తాను దిగులు పడకు వెళ్ళు అని సీతాపతిని అక్కడి నుంచి పంపేశాడు తర్వాత ఆయన దివానుతో గ్రామానికి వెళ్ళి ఆ జలజాక్షిని చూద్దాం అంటూ బయలుదేరాడు ఇద్దరూ గ్రామంలో ప్రవేశించి ఒక వీధి మలుపు తిరిగేసరికి ఒక ఇంటి ముందు జనం గుంపు కట్టి ఉన్నారు జమీందారు గుంపులో ఒకణ్ణి అక్కడ ఇంత జనం పోగయ్యారేమిటి అని అడిగాడు అందుకు గుంపులో వాడు ఈ ఇంటాయన కూతురుకు జమీందారును తెచ్చి పెళ్లి చేయాలట పాపం ఆ పిల్ల తండ్రి జమీందారుతో పెళ్లి కాదు కదా ఆయన దర్శనం కూడా చేయించలేనన్నాడు దానితో ఆ పిల్ల నూతిలో దూకి చావబోయింది సమయానికి నలుగురు ఎలాగో కలిసి ప్రాణాపాయం నుంచి కాపాడారు అన్నాడు ఇది విన్న దివానుకు ఆ పిల్ల పట్ల చాలా సానుభూతి కలిగింది ఆయన జమీందారుతో పాపం ఆ పిల్ల మీకోసం ప్రాణాలైనా వదిలేటట్టుంది పోనీ తమరు వివాహమాడరాదా అన్నాడు జమీందారు కంగారు పడిపోతూ ఉన్న ఒక్క భార్య చాలదా దయచేసి ఇలాంటి సలహాలివ్వక సీతాపతితో జలజాక్షి పెళ్లి జరిగే మార్గం ఆలోచించండి అన్నాడు ఇద్దరూ దివాణానికి బయలుదేరి దారి పొడవునా ఆలోచించి చివరకు ఒక ఉపాయాన్ని కనిపెట్టారు వారం రోజులు గడిచాక ఇద్దరు భటులు జలజాక్షి ఇంటికి వచ్చి వేటలో జమీందారు గారి కాలికి గాయమయ్యింది వైద్యుడు పరీక్షించి ఉన్న చోటు నుంచి కదలకుండా విశ్రాంతి తీసుకుంటే తప్ప గాయం నయం కాదన్నాడు అందువల్ల ఈ గ్రామంలో బాగా విశాలంగా ఉన్న మీ ఇంటిలో ఆయనకు విడిది ఏర్పాటు చేద్దామని వచ్చాం అన్నారు ఇది విని జలజాక్షి తొట్టుపడుతూ తండ్రి కంటే ముందుగా బటులతో తొందరగా తీసుకురండి పాపం జమీందారు గారికి గాయం ఎంత బాధ కలిగిస్తున్నదో ఏమో అంది కొంతసేపటికి జమీందారు నలుగురు సేవకులతో గుర్రం మీద వచ్చి తన కోసం ప్రత్యేకంగా అలంకరించిన గదిలో విడిది చేశాడు జలజాక్షి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ మిమ్ములను ఈ స్థితిలో చూస్తుంటే నాకు నరకంలో ఉన్నట్లుంది అంది ఆ రాత్రి ఆమె నిద్రమాని జమీందారుకు ఎంతగానో పరిచర్యలు చేసింది మర్నాటి సాయంకాలం వేళ జమీందారు నౌకర్లు దివాణం నుంచి పెద్ద పెద్ద పాత్రలలో మద్యం తీసుకువచ్చారు జలజాక్షి జమీందారును ఆ పాత్రలలో ఉన్నదేమిటి అని అడిగింది హాయినిచ్చే మద్యం అది సేవించకపోతే రాత్రంతా జాగరణ చెయ్యవలసిందే నాకు నిద్రపట్టదు అన్నాడు జమీందారు జలజాక్షి అసహించుకుంటున్నట్లు ముఖం పెట్టి చెరచెరా పెరట్లోకి వెళ్ళిపోయింది చీకటి పడ్డాక విలువైన దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వచ్చారు వాళ్ళు జమీందారు తెల్లవారేదాకా పాచికలాడుతూ కాలం గడిపారు పాచికలాటలో జమీందారు చాలా ధనాన్ని పోగొట్టుకోవటమే కాకుండా పైగా వాళ్లకు అప్పుపడ్డాడు ఆ ముగ్గురు జమీందారు నుంచి గెలుచుకున్న ధనంతో వెళ్ళిపోయాక దివాను ఆయనతో ప్రభు మీరు అతిగా మద్యం సేవించి ఆరోగ్యాన్ని పాచికలాడి ధనాన్ని పోగొట్టుకోవటం బాగాలేదు ఇలా అయితే తమ ఆరోగ్యం జమి ఎంతకాలం నిలిచేటట్టు అన్నాడు బాధపడుతూ నిలిచినన్నాళ్ళే నిలవనివ్వండి మనిషికి అందున నా బోటి జమీందారుకు అన్నింటికన్నా వినోదం ముఖ్యం కదా చెప్పమరిచాను నాతో పాచికలాడే మిత్రులకు చాలా పెద్ద మొత్తాలే బాకీ పడ్డాను డబ్బు కావాలి లోగడ భైరవ కొండల పక్కన ఉన్న గ్రామాల్లో నాలుగు గ్రామాలు అమ్మాం కదా మరి పది గ్రామాలమ్మి డబ్బు పట్టుకురండి అన్నాడు జమీందారు ఆ తర్వాత ఆయన పెద్దగా మూలుగుతూ గుండె పట్టుకొని కుప్పగూలిపోయాడు నౌకర్లు పరుగున పరుగున పోయి దివాణం వైద్యుణ్ణి తీసుకొచ్చారు వైద్యుడు జమీందారును పరీక్షించి ఏదో కషాయం లాంటిది తాగించి ప్రభు మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది ఒక్క నెల రోజుల పాటు మీకు చికిత్స చేయవలసి ఉంది మీరు ఆ కాలంలో దివాణం నుంచి కాలు బయట పెట్టకూడదు అన్నాడు కొద్దిసేపట్లో జమీందారు ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి ఆయన బయలుదేరబోతూ పెరట్లో నూతి దగ్గర ఉన్న జలజాక్షి దగ్గరకు వెళ్ళి జలజాక్షి నీ అందం నీవు నాకు చేసిన సేవ నన్నెంతో ఆనందపరిచాయి దివాణం చేరాక తగిన ఏర్పాట్లు చేసి కబురు పంపుతాను నన్ను పెళ్ళాడడానికి నీకెలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు అందుకు జలజాక్షి క్షమించండి ప్రభు ఒకప్పుడు మిమ్మల్ని పెళ్ళాడాలని అనుకున్నమాట నిజమే ఇప్పుడు మీరంటే నాకు ఏవగింపు తప్ప మరేమీ లేదు స్త్రీ కోరుకునేది లక్షణమైన భర్తను కానీ సవాలక్ష దొరలవాట్లున్న భర్తను కాదు మీరు పెద్ద జమీందార్లే కావచ్చు కానీ మీకన్నా మా సీతాపతి బావ వందరెట్లు మేలు ఈ అనుభవంతో దూరపు నునుపు అని తెలుసుకున్నాను అన్నది జమీందారు తన ఎత్తు పారినందుకు చాలా సంతోషించి దివాణానికి వెళ్ళిపోయాడు ఆ తరువాత కొద్ది రోజులకు సీతాపతితో జలజాక్షి వివాహం జరిగిపోయింది విన్నారు కదా దూరపుకొండలు నునుపు అనే సామెత మనకు కూడా తెలిసిందే రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు